अंदर उत्साह चूस तरवा खाएं गेलु सीनु गेलु खाएं खाएं तेरा గెల్లు సీను మెజారిటీ ఎంత అన్నది మాత్రమే తేరాలి. కమలాపూర్ ఒక చరిత్ర ఉంది. కమలాపూర్ ఎప్పుడైనా గులాబీ జెండానే ఎత్తుకున్నది. ఈటల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీలో చేరక ముందే గులాబీ జెండా ఎగిరింది. ఈటల రాజేందర్ చేరినాక గులాబీ జెండానే ఎగిరింది. ఈటల రాజేందర్ పోయినాక కూడా ఎగిరే జెండా గులాబీ జెండా. గులాబీ జెండా గడ్డ అడ్డ ఈ కమలాపూర్ గడ్డ. राजेंद्र गारू मनोलू चल मन बोना वे एपड़ी मेक पिलू को फुल बाटी हाफ बाटी पंप पदेडे पंपना अंत आये अर्थंसा गोर्र पिलो మేకపోతులతో నీకు ఓటు రాలే. గులాబీ జెండాను చూసి పడ్డ కేసీఆర్ ఇంతకాలం ఆయన గులాబీ జెండా నీడలో ఉండి ఇదంతా నా బలం అనుకున్నాడు, నా బలగం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది, నిన్నటిదాకా నీ వెంట నాయకులు ఉన్నారంటే ప్రజలు ఉన్నారంటే అది కేసీఆర్ వల్ల టీఆర్ఎస్ పార్టీ వల్ల అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. ఇక నాకు ఒకటే నమ్మకంగా అనిపిస్తుంది, 2004లో రాజేందర్ గారు పోటి చేసినప్పుడు ఇక్కడ ముద్దస్వామి దామోదర్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్ నాయకుడు. ఆయన 27 ఎమ్మెల్యే ఉండే 15 మంత్రిగా ఉండే ఆయన మీద రాజేందర్ గారు పోటి చేస్తే అందరూ అనుకున్నారు అబ్బో గాయన మీద గెలుస్తాడా అనుకున్నారు. దామోదర్ రెడ్డి గారి మీద రాజేందర్ గారు నిలబడతారా అనుకున్నారు, తట్టుకుంటాడా అని అనుకున్నారు. కానీ గెలిచిందంటే గులాబీ జెండాతో గెలిచింది. ఈ రోజు కూడా అదే జరుగుతది. కొంతమంది అంటున్నారు ఈటల రాజేందర్ గారి మీద గెల్లు శ్రీనివాస్ గారు గెలవగలుగుతాడా అంటున్నారు. ముమ్మాటి గెలుస్తాడు, ఎందుకంటే గెల్లు శ్రీనుకు గులాబీ జెండా ఉన్నది కేసీఆర్. కమలాపూర్ లో హుజూరాబాద్ లో గెలిచే జెండా గులాబీ జెండా. ఇక్కడ ఎవరు అనేది ముఖ్యం కాదు, కేసీఆర్ గారు ఎవరికి ఆశీస్సులు ఇస్తే గులాబీ కండువా వేసుకొని మెడల్ వేసుకుంటే ప్రజలు ఆ గులాబీ జెండాను ఇలా ప్రేమిస్తారు, గులాబీ పార్టీని ప్రజలు గెలిపిస్తారు. అది ఇలా రాజేందర్ గారు అర్థం చేసుకోవాలి. ఆయన అనుకున్నాడు నేను బీజేపీలో పోతే అంత నాయకు వస్తారు అనుకుంటున్నాడు. ఎట్లా వస్తారు, ఏం చేసింది బీజేపీ తెలంగాణకి? ఏమైనా ఇచ్చిందా? ఇలా దయచేసి ఆలోచించారు. ఇలా టిఆర్ఎస్ పార్టీ కాదనుకున్న తెలంగాణ తెచ్చింది. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇలా చావు నోట్లో దాకా పోయి ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తెలంగాణను ఇలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఇలా భారతదేశంలో తెలంగాణ అభివృద్ధిలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నది, సంక్షేమానికి ఆదర్శంగా ఉంది తెలంగాణ. మొన్న ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం లెక్కలు ఇచ్చింది, పర్ క్యాపిటా ఇన్కమ్ లో దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జిఎస్డిపి గ్రోత్ లో దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం. విద్యుత్ తలసరి వినియోగంలో భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 7 ఏళ్లలో ఇన్ని విజయాలు సాధించింది అని టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ బీజేపీ ఏం సాధించింది అని అడుగుతున్నాను. నేను మొన్న ఈ మధ్యలో చెప్పిన బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి కంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. బంగ్లాదేశ్ 5% వృద్ధి రేట్లో ఉంటే భారతదేశం -2% అయింది. అయ్యా బీజేపీ పరిపాలనలో ఇవాళ మన యొక్క దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఏమిచ్చింది రాష్ట్ర ప్రజలకు, ఏమిచ్చింది దేశ ప్రజలకు అని అడుగుతా ఉన్నా. మనకు రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు ఆమోదించింది. కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు కానీ లాతూర్ లో మాత్రం ఇలా కోచ్ ఫ్యాక్టరీని తయారు చేసింది బీజేపీ పార్టీ. అంటే ఇచ్చిన మాట తప్పి మన ప్రాంతంలో ఒక కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అంటే రాష్ట్ర విభజన చట్టంలో మనకు హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు మనకు, మనకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాలేదు ఈ రోజు వరకు. ఏమిచ్చింది ఇలా బీజేపీ పార్టీ? అయ్యా మీరు ఇచ్చింది ఏమన్నా ఉందంటే ఉన్న రైళ్లు కుదబెట్టం, రోడ్లు కుదబెట్టం, విమానాశ్రయాలు కుదబెట్టం,
నౌకాశ్రయాలు అమ్మగడతాం, ఎల్ఐసిని అమ్ముతాం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతాం. అమ్ముడు తప్ప ఇంకేమన్నా ఉన్నదా? ఈ కేంద్రంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి అమ్మడం కోసం ఒక శాఖ పెట్టింది, బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టి మనం అనబడితే ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే శాఖ పెట్టింది, ఉన్న ఆస్తులు అమ్మేటువంటి శాఖ పెట్టింది. ఇయో దీనికోసం ఇవాళ ఓట్లు వేయాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది, పేరింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, 130,000 ఉద్యోగాల నియామకాలు చేసింది, రైతు బంద్ ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, రైతుకు బాయికాడ 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టును 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి రైతుకు కావలసిన నీళ్లు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. బీజేపీకి ఇచ్చింది, ఇచ్చింది వాళ్ళ దగ్గరే. 100 రూపాయల డీజిల్ ఇచ్చిండ్రు, 105 రూపాయల పెట్రోల్ ఇచ్చిండ్రు, 1,000 రూపాయల సిలిండర్ ధర ఇచ్చిండ్రు, సబ్సిడీని తగ్గించిండ్రు, ఉన్న ఫ్యాక్టరీలు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మజెప్పిండ్రు. ఏం చెప్పి ఓటేయాలి అని అడుగుతావు? ఇడో పెద్ద మనిషి ఉంటాడు కమలాపూర్లా, ఓట్లు వస్తున్నాయి, ఎలక్షన్ వచ్చిందంటే చాలు, ఒక్కొక్క కార్యకర్తకి ఇక 3-3 సార్లు 4-4 సార్లు ఫోన్ చేస్తుంటాడట, ఎనలేని ప్రేమ కురిపిస్తాడట. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఫోన్ బంద్, ఫోన్ ఎత్తుడే లేదు. ఎవరో ఓట్లప్పుడే ఫోన్లు, ఇక ఎంత ప్రేమ అంటే ఎంత ప్రేమ. ఇప్పుడు మళ్ళీ 3 నెలలకెళ్ళి ఒకటే ఫోన్ కొడుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ 3 నెలలకెళ్ళి ఇక కొట్టుడు, ఇక ప్రేమ చూపిస్తుండు. ఇవాళ అందరికి తెలుసు నీ మొసలి కన్నీరు గారు కావాల్సింది. మాట్లాడితే నా కమలాపూర్ సొంత మండలం అంటూ నేను సేవ చేసినా అని మాట్లాడుతూ, ఏం సేవ చేసిన? ఒక్క ఇల్లన్న కట్టినావా కమలాపూర్ లో? ఇప్పుడు ఆయనకు ఇల్లు కట్టలేదంటే మాత్రం కోపం వస్తుంది బాగా. నేను అడుగుతున్నా నీ సొంత మండలం, నీ సొంత గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లన్న కట్టించి పేదవాళ్లకు ఇళ్లలో గోలించినవా నేను అడుగుతా ఉన్నా? ఒక కమలాపూర్ మండలానికి మన కేసీఆర్ గారు 1,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చింది. 1,000 ఇండ్లు ఇస్తే ఒక్క మనిషిని కూడా ఇళ్లలకు తోలేను. మా ధర్మారెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. కేసీఆర్ గారు 1,000 ఇండ్లు ఇస్తే 850 ఇండ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించింది. మరి మీరేం చేసిండ్రు? పేదవాళ్ళు మా ఎస్సీలో బీసీలో తెలియక ఇక్కడ కొంతమంది ఇండ్లు కట్టుకుంటే జేసీబీలు పెట్టి ప్రొక్లైన్లు పెట్టి కులబెట్టిన చరిత్ర నీది. కేసీఆర్ గారు 4,000 ఇండ్లు ఇస్తే కనీసం 4 ని కూడా గృహప్రవేశం చేయకపోతే చేసిందా? ఒకటన్నా మాట్లాడితే ఆత్మగౌరవం, మాట నోరు మాట మైకి పడితే ఆత్మగౌరవం. నువ్వు 4,000 ఇండ్లు పూర్తి చేసి 4,000 మంది గృహప్రవేశం చేసి ఉంటే 10,000 మంది ప్రజలు ఇలా ఆత్మగౌరవంతో బతికేవాళ్ళు కాదా? 10,000 మంది ప్రజలు ఇలా ఆత్మగౌరవంతో ఉండేవాళ్ళు కాదా? మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. మాటలు కాదు, ప్రజలకు కావాల్సింది చేతలు కావాలి. అది కోల్పోయింది.